వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపు గ్రామాల ప్రజలకు నీటికి నష్టపరిహారం నిధులు మంజూరు కాకపోవడంతో బాధితులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ ఇమాం సాహెబ్ జనసేన సంయుక్త కార్యదర్శి సురేష్, మార్కెట్ శ్రీను, తిరుపతయ్య, మఠం శ్రీను కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరి మీ అందరికి తెలుసు, ఇందాక మొన్న మా స్టేట్ పార్టీ లీడర్ రాజుల మనోహర్ గారు ఈ యొక్క విలువ ప్యాక్ సందర్శన కోసం ఈ యొక్క విలువ ప్యాక్ నిర్వహిస్తూ భేటీ అయ్యారు. మరి ఈ యొక్క మార్కాపురం ప్రాంతంలో అనేక అనేక ఇబ్బందులు పడుతున్నారు విలువ ప్యాక్ నివాసితులు. 2006లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి కేవలం 900 కోట్లతో స్టార్ట్ అయ్యి ఈరోజు 5,500 కోట్ల కోసం కోట్లకు పెరిగిపోయింది. అప్పట్లో నివాసితులకు 5 లక్షలు, కుటుంబానికి 5 లక్షలు ప్రకటించారు. మరి ఈరోజు వరకు ఆ ప్రకటన ఉండిపోయినా కానీ పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందిన మరి ఈరోజు 12 లక్షలతోటి ఒకటే వన్ టైం సెటిల్మెంట్ చెప్తా ఉన్నారు. ఇవన్నీ గత 2016 నుంచి 2020 వరకు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదు, ఏమి చేసిన పరిస్థితి లేదు. మరి ఇంత గట్టిగా ఇంత ఈ మంచి కార్యక్రమాన్ని అన్ని వ్యవస్థ 11 గ్రామాలు మనం ప్రజలు ప్రజలు ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి కోసం, 3 జిల్లాల అభివృద్ధి కోసం, సాగునీటి 15 లక్షల జనాలకు దాహారు తీసుకోవడం కోసం, అట్లాగే 4 లక్షల చిల్లర ఎకరాల సాగునీటి కోసం వారి యొక్క త్యాగాల ఫలితం, వాళ్ళ త్యాగాలు చేసి వాళ్ళ పుట్టిన గడ్డను తాతల తరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ భూమిని త్యాగం చేస్తే మరి వాళ్ళు ఇప్పట్లో మన గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యంగా ప్రస్తుతం గత పాలకులు పొరపాటు చేశారు, అట్లాగే మిమ్మల్ని గెలిపించారు, మిమ్మల్ని నమ్మారు, మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే 6 నెలలో అన్ని కంప్లీట్ చేస్తామన్నారు. సరే, సంవత్సరం కంప్లీట్ చేస్తామన్నారు. ఈరోజు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అడుగు పెడతా ఉన్నాం. అయినప్పుడు ఎటువంటి స్పందన లేదు.